మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు. మిత్రులారా, ఈ లైవ్ పెట్టడం గల కారణం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈడీ రైట్స్, అదేవిధంగా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందే నేను చెప్పినాను, దగ్గర దగ్గర 2,000 కోట్ల నుంచి 3,000 కోట్లకు సంబంధించిన ఫ్రాడ్ జరుగుతుంది. ఈ ఫ్రాడ్కి సంబంధించిన పూర్తి ఆధారాలతో మేము ఇంతకు ముందే హయ్యర్ ఎడ్యుకేషన్ గారికి, నింబాద్రి గారికి మేము సంప్రదించడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ కమిషనర్ అయిన నవీన్ మిఠల్ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జేఎన్టీ కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టులో కూడా జనసేన విద్యార్థి విభాగం తరఫున ప్రజల కోసం అని చెప్పి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని, మా సమయం పెట్టుకొని ప్రజల తరఫున గొంతెత్తాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము హైకోర్టులో కూడా ఇవాళ రిట్ వేయడం జరిగింది. నేను ఇవాళ ఈడీకి, అదేవిధంగా ఐటీ వాళ్ళకి మేము సవినయంగా ఈ జనసేన విద్యార్థి విభాగం కావచ్చు, లేకుంటే యూత్ విభాగం నుంచి వచ్చిన నా మిత్రులు కావచ్చు, మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, నిజంగా ఈ సంస్థలకు ఏమైనా వాళ్ళ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐటీ వారికి కూడా మేము కలిసినాము, అదేవిధంగా ఈడీ వాళ్ళకి కూడా కలిసినాము. వీళ్ళు ఏమంటున్నారంటే, త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి రైట్స్ జరగబోతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, నా ఇంతకుముందు నా మిత్రుడు, నా తమ్ముడు కూడా చెప్పినట్టు, ఈ వ్యవస్థలో, ఈ రాజకీయ వ్యవస్థలో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ను 1,30,000కు సంబంధించిన ఫీజును వీళ్ళు దగ్గర 15 లక్షలకు, 20 లక్షలకు అమ్ముకుంటూ కోటాను కోట్ల రూపాయల బ్లాక్ మనీ, అంటే దగ్గర ఒక్కొక్క విద్యార్థికి 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఇవన్నీ బ్లాక్ మనీ. ఈ బ్లాక్ మనీ తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది ఈ కేంద్ర సంస్థలపైన ఉందని తెలియజేసుకుంటూనే మెరుగైన సమాజం గురించి జనసేన విద్యార్థి విభాగం ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది. ఇది ప్రజల తరఫున, మీ తరఫున కొట్లాడుతుంది, ప్రజల సమస్యకై ఉంటుంది నిరంతరం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రజలకు ఎక్కడ ఏమి జరిగినా జనసేన విద్యార్థి విభాగం కావచ్చు, జనసేన యువత కావచ్చు, లేకపోతే మహిళా విభాగం కావచ్చు, లేకపోతే జనసేన పార్టీ కావచ్చు, ఈ పార్టీ ఉన్నది, ఈ ప్రతి ఒక్క సంఘాలు ఉన్నది కేవలం ప్రజల తరపు నుంచి కొట్లాడడానికి అని చెప్పి ఇవాళ ఈడీ ఆఫీస్కి, అదే ఇవాళ ఈడీ ఆఫీస్కి రావడం జరిగింది. ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు కావచ్చు, జనరల్ సెక్రటరీ తమ్ముడు రామకృష్ణ, అదేవిధంగా మిత్రుడు కత్తి సైదు గారు యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ, అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షుడు మహేష్ కావచ్చు, తమ్ముడు పవన్ అండ్ హనుమంత్ గారు కావచ్చు, మేము పూర్తిగా చిత్తశుద్ధితోని ఇవాళ ఈడీ గారి దగ్గరకు వచ్చినాం, కలిసినాం. త్వరలోనే యాక్షన్ కూడా ఉండబోతుంది. ఈ రక్త మాంసాలు ఎవరైతే పట్టి పీడిస్తున్న ఈ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎంబీబీఎస్ కాలేజీకి ఏదైతే ఉందో పూర్తి ఆధారంతో మేము బయటపెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే గత 3 నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, మెడికల్ కాలేజీల్లో కానీ మేనేజ్మెంట్ సీట్లని 1,00,000 అమ్ముకుంటున్నారు, వాటి మీద చర్యలు తీసుకోవాలి, అదంతా బ్లాక్ మనీగా పోగు చేసుకుంటున్నారని మా విద్యార్థి విభాగం 3 నెలల నుంచి పోరాడుతుంది మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు 2 రోజుల నుంచి చూస్తుంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజీల మీద కానీ, మిగతా సంస్థల మీద కానీ దాడులు చేస్తున్నారు. ఈరోజు మేము ఈడీ దగ్గరకు కానీ, లేకపోతే ఐటీ దగ్గర కానీ రావడానికి కారణం ఏంటంటే, మల్లారెడ్డి మెడికల్ కాలేజీల మీద ఏ విధంగా అయితే రైడ్లు చేస్తున్నారో, మిగతా బీటెక్ కాలేజీలు, అదేవిధంగా మెడికల్ కాలేజీల మీద కూడా అదేవిధంగా రైడ్లు చేయాలని మేము ఈడీ దగ్గరకను ఐటీ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు కూడా మాకు ఒక ప్రొసీజర్ ఇచ్చారు, ఆ ప్రొసీజర్ ప్రకారం జనసేన విద్యార్థి విభాగం పోరాడి ఏదైతే ఈ యొక్క విద్యా సంస్థలు చేస్తున్న దందా ఉందో ఆ దందాని మొత్తం బయటపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు జనసేన విద్యార్థి విభాగం ఖచ్చితంగా పోరాడుతుంది. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, మేము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ మేము ఎప్పుడో తీసుకెళ్ళిన దీన్ని, కానీ వాళ్ళ కాలేజీలతో కుమ్మక్కయ్యి వాళ్ళు కూడా దీనిలో భాగమై ఉన్నారు కాబట్టి కేంద్ర సంస్థల దగ్గరకు మేము రావాల్సి వచ్చింది. ఆల్రెడీ కేంద్ర సంస్థలు కొన్ని విద్యా సంస్థల మీద చేస్తామని, అంటే 1,00,000 రూపాయలు ఉన్న ఫీజుని 10 లక్షల రూపాయలు, 15-20 లక్షలకు కూడా ఈసారి కాలేజీలు అమ్ముకున్నాయి. సో వీటన్నిటి మీద చర్యలు తీసుకునే వరకు జనసేన విద్యార్థులు పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికైతే విద్యార్థి విభాగం ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసమై పోరాడుతుంది, ప్రజల గురించి అని చెప్పి, ఇది మీ గురించి అని చెప్పేసి మీ గురించి గొంతెత్తుతున్నాం కాబట్టి జనసేన కూడా, మీరు కూడా పూర్తి మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా.